రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చిన సెకండ్ వేవ్ తో కేసులు రెట్టింపు వేగంతో రికార్డ్ అవుతున్నాయి. ఒక్క రోజులో 3,15,000 కేసులు, 24 గంటల్లో 2,020 మంది మృతి. దేశంలో మొదలైన కరోనా సెకండ్ వేవ్ ఇప్పట్లో ముగియబోదని, మే చివరి వారం వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందని చెప్తున్నారు. పాటు జాగ్రత్తలతో వాక్సినేషన్స్ తో కరోనా నుండి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆసుపత్రుల్లో బెడ్ల కొరత, లాక్డౌన్ పై ప్రభుత్వానిదే తుది నిర్ణయం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, బెంగాల్ నుంచి ఇటు గుజరాత్ వరకు దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాలు లాక్డౌన్ లోకి వెళ్లిపోయాయి.